రైతు వేదికలు దేశానికి ఆదర్శమని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా హుగెల్లి పీచేరియగాడి గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ఇవి రైతుల సంఘటితానికి దోహదం చేస్తాయని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో రైతు వేదికలు నిర్మించలేదన్నారు. దేశానికి దశాదిశ చూపింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. ఢిల్లీకి మార్గదర్శకంగా తెలంగాణ పథకాలున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ రైతు బంధు స్ఫూర్తిగాని కేంద్రం రైతులకు ఎకరాకు 6,000 ఇవ్వడం మొదలుపెట్టిందన్నారు. ఈ నెల 27న రైతు బంధు డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. అనంతరం జహీరాబాద్ మున్సిపల్ ఆఫీసులో ఆయా శాఖల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరోదుద్దీన్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, హుగల్లి సర్పంచ్ రాజు, పీచర్యగడ్ సర్పంచ్ రవికిరణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఈ రైతు వేదిక అనేది మరి రేపు రైతు సమావేశ మందిరం ఇది. రైతులను ఒక ఐక్యతగా చేయడం కోసం, రైతులను ఒక సంఘటిత శక్తిగా మార్చడం కోసం రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు వారికి తగిన సూచనలు, సలహాలు, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలపై అవగాహన పెంచడానికి